మరి ఈనాడు క్లబ్బుల వైపు క్లబ్బుల వైపు మరొక వ్యసనాల వైపు అందుకని ఈ విషయాన్ని ఎన్నుకోవటం జరిగింది. అలాంటి మనస్తత్వము, బలహీన మనస్తత్వాన్ని ఆహ్వానించుకుని నీ తత్వం మన మనస్సుల్లో పెట్టుకున్నప్పుడు యుద్ధాలు చేసి వేరే వాళ్ళు గెలవక్కర్లా, వాడు ప్రకటించకముందే ఓడిపోయి మనం దాసోహం అంటున్నాం అనేటువంటి సిగ్గు చేటుతనం నుంచి బయటపడటానికి ఏ అలవాట్లు కావాలో వాటిపై మీరు దృష్టి నిలుపుతారన్న అభిప్రాయంతో నేను ఈ విషయాన్ని నేను అనుకున్నాను. అంటే ముందు మీరు మారాలి, మీరు మారిన తర్వాత మీ ద్వారా సంకేతాలు వెళ్ళాలి, స్ఫూర్తి కలగాలి, అప్పుడు మనుషులు మారాలి అనేటువంటి విషయం.